అందుగురించే మన గురించి ఓ సినిమా వచ్చింది బలగం బలగం బలగం. ఇది బలగంలో పాత్ర. మేమందరం కలిసి ఉన్నామా లేదా? ఇక మీ వాళ్ళు కలిసి ఉండాలిరా నాయన. 8 ఏళ్ళు మీరు సఫర్ అయినరు, ఇంకా 5 ఏళ్ళు మీరు సఫర్ అయ్యేటట్టు లేరు. మమ్మల్ని కలిసి ఉండమంటున్నారా లేదా? ఓట్లు వేసేటందుకు మీరు రెడీ ఉన్నారా లేదా? కాంగ్రెస్కు గెలిపించడానికి రెడీ ఉన్నారా లేదా? ఇవన్నీ కావాలంటే మన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు 4000 కిలోమీటర్లు నడిచిన తర్వాత యావత్ భారతదేశంలో ఒక ఊపు వచ్చిందిరా బాబు. నిన్నటి వరకు రాహుల్ గాంధీని పప్పు పప్పు అన్నాడు. ఎప్పుడైతే నడిచిండో నేను ఒక బీజేపీని అడిగిన, కాయబాయ్ రాహుల్ గాంధీకు పప్పు అనే బాబు, పప్ప 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 అంటే తండ్రి తండ్రి తయారే. ఏదైనా రాహుల్ గాంధీ ఆలోచన, రాహుల్ గాంధీ ఆలోచనను మనం అందరం ఇంప్లిమెంట్ చెయ్యాలి. ఆయన ఒక మాట అన్నాడు, ఏమని, జితునా ఇస్సేదారి ఉత్తునా బాగేదారి, అంటే మన జనాభా ప్రాతిపదికంగా మనకున్న విలువలు ఇస్తా అన్నాడు. అదేవిధంగా మన బసవేశ్వర స్వామి గారి 800 సంవత్సరం నాడు ఏమన్నాడు తెలుసా? సామాజిక న్యాయం అని ఆనాడు అన్నాడు. ఇయ్యాల కాదు, 800 సంవత్సరాల క్రితం అన్నాడు. ఆయన ఒక మిత్రుడు, 8 ఏళ్ళ మిత్రుడిని ఈ అగ్రకులాల వారు ఇన్సల్ట్ చేస్తే అప్పుడే ఆయనకు ఆలోచన వచ్చింది, సామాజిక న్యాయం అన్నాడు. అందుకుంటే మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. వస్తాడు వస్తాడు, అరే వస్తాడు, రోజు ఈడనే ఉంటాడు. ఏమా మేము వచ్చిన వాళ్ళతో మాట్లాడని, ఏం అన్యాయం ఇది? మిత్రులారా, ఇక ఇప్పుడే అన్న చూడు, బలగం అంటే ఇదే బలగం. మేమందరం కలిసి ఉన్నాంరా బాబు. ఇక మీరు నేను చెప్పింది వినురా భయ్. ఇప్పటిదాకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు, జానారెడ్డి వచ్చిండు, ఒక బీసీ నాయకుడుగా నేను కూడా వచ్చిన. అంతే, ఆనాడు దేశంలో అంటరాని తనం మీద బావుల దగ్గర రానే గుళ్ళకు రానియలే. దేశ స్వాతంత్రంలో పోరాడినటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అందరూ కూడా ఒక ఆలోచన చేసి దేశ స్వాతంత్రానికి పోరాడిండు. జైలు పాలైండు 14 ఏళ్ళు. ఆయన ఆయన వెనుక గోలే. అదే షహీద్ భగత్ సింగ్ అన్నాడు, మీద సర్ కటానేకు తయారు మగర్ బ్రిటిష్ వాళ్ళకి సర్ జుకునేకు తయారు అన్నాడు. ఏదైనా మిత్రులారా, ఇవాళ సమయం ఆసన్నమైంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోలే కేసీఆర్, అదేవిధంగా నరేంద్ర మోడీ. ఈ దేశంలో బీసీ నాయకుడు అంటాడు, కానీ ఇంతవరకు బీసీలకు ఏం చేయలే, బీసీలకు ఏం చేయలే. అగ్ర కులాల్లో పుట్టినటువంటి ఎవరు, రాహుల్ గాంధీ ఈ దేశంలో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తానడా లేదా? ఎవడని చేసిండా? దానివల్ల మన జనాభా లెక్కలు కూడా తెలిసిపోతాయి, దానివల్ల రిజర్వేషన్ కూడా పెంచుతా అన్నాడు నరేంద్ర మోడీ. ఏ కామ్ నైకరా అప్నే ఆప్కు తుమ్ ఓబీసీగా లీడర్. నా ఉద్దేశంలో మిత్రులారా, మీరందరూ కలిసి ఉండండి, మాట్లాడే నల్గొండ, నేను కూడా నల్గొండలో పోటీ చేసిండ్రా నాయన, నీకు దండ పెడతా గొలి ఓటకు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఇదే హోటల్ కాడ కూర్చునేది, ఇప్పుడు అన్నే చాదాగిరా. ఏదైనా ఇప్పుడు మేమంతా కలిసి ఉన్నాం, పాత మాటలు వద్దు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం
అదే విధంగా బసవేశ్వర స్వామి చెప్పినట్టు సమానత్వం గురించి కొట్లాడిండు. ఆయన ఏమన్నాడు, మన కర్ణాటకలో బసవేశ్వర స్వామికి పూలేసి అన్నాడు, ఒక పేదవానికి అన్యాయం జరుగుతుంటే నిలబడి కొట్లాడిండు. అదే ఆలోచన రాహుల్ గాంధీకి ఉన్నది, అదే ఆలోచన నాకున్నది. తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల అభివృద్ధి గురించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. సోనియా గాంధీ అన్నదా లేదా, ఏ రోజైతే మేము ప్రభుత్వానికి వస్తామో తెలంగాణ ఇచ్చి తీర్థమన్నాము. కేసీఆర్ ఒక్కడే ఎంపీ, మేమందరం కష్టపడ్డాం పార్లమెంట్లో, లోక్సభ రాజ్యసభలో నేను బిల్లు పెడుతుంటే బిల్లు వ్యతిరేకం చేయడానికి ప్రయత్నం చేస్తే తెచ్చింది ఇచ్చింది మేము. కానీ ఆయన ఒక అబద్ధం చెప్పాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఒకటేనా, అల్లుడు వస్తే వండుకుంటాడు, దాని మీద అల్లుడు గురించి కూడా ఓటేసిండు. అగర్ సోనియా గాంధీ తెలంగాణ నైదీయతో కేసీఆర్ తేరి హాలత్ కావతాత, అగర్ కేసీఆర్ తెలంగాణ నైదీయతో తేరా ఫ్యామిలీ పూరా తేరా గర్వాలే సోబి నాంపల్లి దర్గా కానీ అల్లాకే నాంపే దేదే బాబా దేదే బాబా. ఇచ్చింది మేము తెచ్చింది మేము ఈసారి మాత్రం. ఎందుకంటే మీరందరూ చాలాసేపటి నుంచి నిలబడ్డారు, మీ అభిమాన నాయకుల గురించి మాట వింటున్నారు. నేను ఒకటే చెప్తా, తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఉత్తమ్కు చెప్తున్నా, అదేవిధంగా వెంకటరెడ్డికి చెప్తున్నా, ఈ జిల్లాలో మినిమం 3 బీసీలకు సీట్లు ఇవ్వాలి. ఇది నడవద్దురా బాబు, బీసీలకు 3 సీట్లు ఇవ్వాలి. 3 ఎస్సీఎస్టీకి పోతే 12 సీట్లలో 6 సీట్లు మీరు తీసుకోండి, 6 సీట్లు మాకు ఇవ్వాలి. మేము ఓట్లు వేసేది మేము రాదు, ఆయన మెజార్టీ ఉన్నాం మేము. ఇది జరగాలి, ఎందుకంటే రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అంటున్నాడు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అదేవిధంగా పెరిగినటువంటి జనాభాకు దాని మీద ఆయన ఏమన్నాడు తెలుసా, హలో ఏమన్నాడు తెలుసా, జిత్త ఇస్సాదారియే ఉత్తాయి బేగ బాగేదారే, ఏ జనం ప్రకారంగా మా రేషియో ఇస్తాడు కాబట్టి మీరు దయచేసి అందరు కలిసి ఉండండి. బలగం సినిమా చూసిన తర్వాత నాకు కూడా ఒక ఆలోచన వచ్చి, ఇంతమంది బలగం ఏంటని చూసినారా భయ్, 1 2 3 4 ఇగో ఈడొక ఎస్టీ ఈడొక బీసీ అందరు ఎట్లే, ఓకే ఏదైనా అందరం కలిసి ఉన్నాం. నమస్కారం.